ఈరోజు మనం శ్రీ ఉలార్ సూర్య దేవాలయం గురించి తెలుసుకుందాం. పాట్నా జిల్లాలోని ఉలార్ సూర్య దేవాలయం దేశంలోని 12 ప్రసిద్ధ సూర్య దేవాలయాలలో చేర్చబడింది. ఉలార్క్ సూర్య దేవాలయాన్ని ఇప్పుడు ఉలార్ అని పిలుస్తారు. జానపద కథలు మరియు ఇతిహాసాలలో ఈ ఆలయంలో సూర్యుడిని పూజించిన తరువాత చాలా మంది రాజులు మరియు చక్రవర్తులు సంతానం పొందినట్లు ప్రస్తావన ఉంది. కార్తీక మాసంలో మరియు చైత్ర మాసంలో ఈ రెండు సందర్భాలలో లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. సంతానం లేక సూర్యుడిని నిజమైన భక్తితో పూజించిన వారికి సంతానం కలుగుతుంది అని గట్టి నమ్మకం. కొడుకు పుట్టిన తరువాత తల్లి కొడుకుతో కలిసి నటువా మరియు జాట్ జతిన్ అనే నృత్యం చేసే సాంప్రదాయం కూడా ఉంది. స్థల పురాణం. కొన్ని పురాణాల కథల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కుమారుడైన శంభు తన భార్యతో తెల్లవారుజామున స్నానం చేస్తుండగా గంగాచార్య మహర్షి కన్నులు వారి ఇద్దరిపై పడ్డాయని కథనం. అది చూసిన మహర్షి కోపోద్రిక్తుడై శంభును కుష్టివ్యాధితో బాధపడేలా శపించాడు. అప్పుడు నారదుడు శాప విముక్తి కోసం 12 ప్రదేశాలలో సూర్య దేవాలయాలను ఏర్పాటు చేసి సూర్యుడిని పూజించే మార్గాన్ని చెప్పాడు. శ్రీకృష్ణుడే తన కొడుకుకి కుష్టివ్యాధిగ్రస్తుడు అవ్వాలి అని శాపం ఇచ్చాడు అని వేరే కథనం కూడా ఉంది. దీని తర్వాత సాంబుడు ఉలార్క్ ప్రస్తుతం ఉలార్ లోలార్క్ అవునార్క్ దేవార్క్ కోణార్క్ వంటి 12 ప్రదేశాల్లో సూర్య ఆలయాలు నిర్మాణం చేశాడు. సాంబుడు దేశంలోని 12 ప్రదేశాలలో గొప్ప సూర్య దేవాలయాలను నిర్మించి సూర్య భగవానుని పూజించాడని చెబుతారు. అప్పుడు సాంబాకు కుష్టివ్యాధి నుంచి విముక్తి లభించిందని చెబుతారు. ఆ 12 దేవాలయాలలో ఉలార్ ఒకటి. ఇతర సూర్య దేవాలయాలలో దేవార్కు లోలార్కు పుణ్యార్కు ఔంగార్కు కోణార్కు చానార్కు మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు పాతకాలం నాటివి. ఇవి నల్లరాతితో నిర్మించబడ్డాయి. మొఘల్ కాలంలో దేశంలోని అనేక ప్రధాన దేవాలయాలతో పాటు ఉలార్ దేవాలయం కూడా విదేశీ ఆక్రమణ దారుల వల్ల బాగా దెబ్బతిన్నదని చెబుతారు. తర్వాత భరత్పుర్రాజు వంశస్థులు ఈ పౌరాణిక ఆలయాలను పునరుద్ధరించారని చెబుతారు. ఇక్కడ త్రవ్వకాలలో డజన్ల కొద్దీ ముక్కలుగా ఉన్న పాతకాలం నాటి శివుడు పార్వతి గణేశుడు వంటి దేవతల అరుదైన విగ్రహాలు కనుగొనబడ్డాయి. నెతువ ప్రత్యేక కులం నృత్యం చేసే అభ్యాసం ఇప్పటికీ ఉలార్ ఆలయంలో నిర్వహించబడుతుంది. ఇది దాని ప్రత్యేకత. ఈ అభ్యాసం గురించి తెలిసిన మహిళలు నెతువ నృత్యం మరియు వేణువు వాయిస్తూ నేలపై నృత్యం చేస్తారు. ఉదాహరణకు పిల్లలు కలగాలి అనే కోరిక నెరవేరిన తర్వాత వారి పిల్లలకు గుండు చేయించిన తర్వాత స్త్రీలు వారి ఆంచల్ అంటే చీర కొంగు నేలపై పరిచి చేసే నృత్యం. వారిని ఎత్తుకొని నృత్యం చేస్తారు మరియు వారి సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు. దీంతో సూర్య భగవానుడు ప్రసన్నుడవుతాడు అని ప్రతీతి. సూర్యుడిని ఆరాధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ప్రతి ఆదివారం కుష్టివ్యాధితో బాధపడే వారు అధిక సంఖ్యలో స్నానాలు చేసి సూర్యుడికి నీరు మరియు పాలు సమర్పిస్తారు. అది చైతి లేదా కార్తీకం కావచ్చు. ఛత్ రెండింటిలోనూ లక్షల మంది ప్రజలు ఇక్కడ గుమిగూడారు. ఛత్ పూజ సందర్భంగా ఉపవాసం పాటించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మీరు ఉప్పును వదిలి మీకు నచ్చిన ప్రసాదాన్ని అందించవచ్చు. ఆలయ ప్రభావం ఏమిటంటే 90% మంది పండరిక్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆదివారం ఉప్పు తినరు. ముల్తాన్ కోణార్క్ మరియు పుణ్యార్కులలో సూర్య దేవాలయం నిర్మాణ సమయంలో సాంబా ఇక్కడ సామూహిక పూజల తర్వాత గర్భగుడిలో అద్భుతమైన సూర్య యంత్రాన్ని ప్రతిష్ఠించాడని నమ్ముతారు. బీహార్ లోని పాట్నాకు దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలో పాలీగంజ్ సమీపంలోని ఉలార్ లో ఉంది ఈ ఆలయం.